గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్నటువంటి గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక వీడియో సాంగ్ లీక్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా దీంతో దిల్ రాజుకి 25 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం? ఆ డీటెయిల్స్ అన్నీ మనతో మాట్లాడడానికి శ్రీని క్రిటిక్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సో ఇక్కడ వీడియో సాంగ్ ఒకటి గేమ్ చేంజర్ నుంచి లీక్ అయినట్టు తెలుస్తోంది. మరి దీని వెనుక విఎఫ్ఎక్స్ సంస్థ కూడా ఉంది అని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది ఏం జరిగిందంటారు అసలు? అంటే ఈ మధ్య లీకేజీలు అనేవి చాలా తరచుగా జరుగుతున్నాయి. అంటే ఎడిటింగ్ స్టేజ్ నుంచి జరుగుతున్నాయి. అయితే ఇది రికార్డింగ్ అంటే షూటింగ్ జరుగుతుండగా తీసినటువంటి రఫ్ కట్గా అనిపిస్తుంది. డిస్టర్బెన్స్ ఉంది పాట విపరీతంగా. కొద్దిగా ఒక బిట్ మాత్రమే బయటకు వచ్చింది ఒక చరణంలోది. అది వీళ్ళు షూటింగ్ జరుగుతుండగానే అది షూట్ చేసినట్టుగా అనిపించింది. అంటే క్లారిటీ లేదు, వీడియో క్లారిటీ లేదు, ఆడియో క్లారిటీ లేదు, అలా లీక్ అయింది. జరగండి జరగండి అని తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో పాట అది. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలను, రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్స్. ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి దిల్ రాజు గారు అంటే చాలా కాలంగా షూటింగ్ జరుగుతోంది. ఇది మధ్యలో ఆయన షూటింగ్ ఆపేసి భారతీయుడు 2కి వెళ్ళిపోయాడు, ఇండియన్ 2కి. శంకర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ సినిమాకి బ్రేకులు పడ్డాయి. ఈ టైంలో ఈ కంటెంట్ రకరకాల చోట్ల ఫ్రీజ్ అయింది. అక్కడ నుంచి లీక్ అయింది అనేది ఇప్పుడు ఈయన ఆరోపిస్తున్నటువంటి వ్యవహారం ఆ కంపెనీ మీద. అంటే విఎఫ్ఎక్స్కి పంపించారు, అక్కడి నుంచి లీక్ అయిందా, లేకపోతే ఎడిటింగ్ స్టేజ్లోనే లీక్ అయిందా, లేదు సెట్స్లోకి వెళ్ళి షూట్ చేసి ఎవరైనా కావాలని ఇప్పుడు వాంటెడ్గా లీక్ చేశారా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆయన సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేసి మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఈ లీక్ అయినటువంటి పాటను తీసేయమని ఆయన అడిగారు. ఆ మేరకు తీసేశారు కూడా. అయిపోయింది, ఇప్పుడు అవైలబిలిటీలో లేదు. అయితే చాలామంది డౌన్లోడ్ చేసేసుకుని ఉంటారు ఈ పాటకి, అది ఆయన భయం. అయితే ఈ పాట జరగండి జరగండి అని మొదలవుతుంది. ఈ పాట క్లారిటీ లేదు, రెండోది జనాలకు అర్థం కాలేదు, అది కాంటెక్స్ట్ ఏంటనేది కూడా అర్థం కాకుండా నడిచిపోయింది. అందుకని ఎవరూ పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు దీన్ని. దీనికంటే చాలా పెద్దవే బయటకు వచ్చినాయి, ఫొటోస్ బయటకు వచ్చినాయి ఆ సినిమాకి సంబంధించి. గేమ్ చేంజర్లో 2 వేరియేషన్స్లో కనిపించబోతున్నాడు ఆయన, 2 క్యారెక్టర్లలో కనిపిస్తున్నాడు రామ్ చరణ్. ఆ 2 క్యారెక్టర్కి సంబంధించినటువంటి గెటప్ ఎలా ఉంటుంది అనేది కూడా బయటకు వచ్చేసింది ఒక స్టిల్. అది కూడా వాళ్ళు రిలీజ్ చేసింది కాదు, ఇది బయట నుంచి లీక్ అయిన ఎపిసోడే. దాని మీద కూడా ఇప్పుడు ఆయన మాట్లాడబోతున్నాడు దిల్ రాజు. అంటే సినిమాలో ఏవైతే వాళ్ళు దాచిపెట్టాలనుకుంటున్నారో, ఈ 2వ క్యారెక్టర్ ఉంటుంది ఇలాంటివి వాళ్ళు చెప్పదలుచుకోలేదు. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు అనుభూతి చెందాలని కొన్ని విషయాలు చెప్పరు. ఆ చెప్పదలుచుకొని విషయాలు కూడా బయటకు వచ్చేస్తే లీకేజీల్లో ఆ థ్రిల్ ఏ ఉంటుంది ఆడియన్స్కి. అంటే చాలా సందర్భాల్లో మాట్లాడేటప్పుడు లీక్ అవుతూ ఉంటాయి కొన్ని విషయాలు. రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు మాట్లాడుతూ అనుకోకుండా ఆయన ఆది చనిపోయిన సంఘటనలో నాకు చాలా బాధ వేసింది అన్నాడు. అప్పటి వరకు ఆది చనిపోతాడు అని ప్రపంచానికి తెలియదు. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో అది బయటకు వచ్చేసింది. ఇట్లా 2-3 చోట్ల ఆయన లీకులు ఇచ్చాడు చిరంజీవి గారు మాట్లాడే క్రమంలో. ఆ తర్వాత ఆయన్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మాట్లాడేటప్పుడు మీరేమి మాట్లాడకండి, ఏం మాట్లాడాలో కొంచెం చూసి మాట్లాడండి అని. అయితే లీకులకు సంబంధించి అద్భుతమైన లీకేజ్ అనేది అత్తారింటికి దారేది సినిమా. అది దాదాపుగా ఫస్ట్ హాఫ్ మొత్తం బయటకు వచ్చేసింది. అప్పుడు టోటల్ ఫస్ట్ హాఫ్ బయటకు వచ్చింది, చాలామంది చూశారు, అది డిలీట్ కాలేదు. సెకండ్ హాఫ్ ఎలా ఉండి ఉంటుంది, ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటే అనే క్యూరియాసిటీ మీద సినిమా రన్ అయింది. అది సినిమా సెన్సేషనల్ హిట్. అది పవన్ కళ్యాణ్ కెరియర్లో ఆ టైంకి అది ఆల్ టైం రికార్డుగానే నిలబడింది, లీక్ అయిన సినిమానే. అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఇలాంటి లీకేజీలు సినిమానేం డిస్టర్బ్ చేయవు అనే దిల్ రాజు మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకొక కాన్స్పిరసీ థియరీ ఒకటి మార్కెట్లో సర్క్యులేషన్లో ఉంది. అదేమిటంటే వాంటెడ్గానే ఇది రిలీజ్ చేశారు, కుట్రపూరితంగా రిలీజ్ చేశారు. అంటే ఈ మధ్య షూటింగ్స్లోకి మొబైల్స్ని అలో చేయట్లేదు కదా?
షూటింగ్ టైంలో మొబైల్ని అలౌ చేయడం మాత్రమే కాదండి, అసలు సెట్లోకి కూడా ఎవరిని మొబైల్తో ఎంటర్ కానివ్వట్లేదు ఏ టైంలోనైనా కానీ. అంటే షూటింగ్ జరగడానికి ముందే సెట్ రెడీ అయిపోతుంది. ఖాళీ సెట్లోకి కూడా ఎవరైనా వస్తే, ఏదైనా పని మీద ఎవరినైనా కలవటానికి వచ్చినా కానీ వాళ్ళు మొబైల్స్ తీసేసుకుంటున్నారు, మొబైల్స్ తీసుకుని పంపించేస్తున్నారు. మొబైల్ అలౌ చేసి బయటకు వెళ్ళేటప్పుడు చెక్ చేయడం కుదరదు కాబట్టి వెళ్ళేటప్పుడే మొబైల్ వద్దండి, ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోండి, మీరు వెళ్ళేటప్పుడు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పి తీసుకుంటున్నారు. అంటే బాహుబలి సినిమా టైంలో పార్ట్ టూకి సంబంధించి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక సెట్ వేశారు. అంటే రానా తలకాయ పడిపోయి ఆ నీళ్ళల్లో పడి కొట్టుకుపోవటం అదంతా అక్కడే షూటింగ్ జరిగింది. అలాగే అనుష్క పుట్టింటికి సంబంధించిన షార్ట్స్ అన్నీ అల్యూమినియం ఫ్యాక్టరీలోనే సెట్ వేశారు. ఆ రెండు సెట్లు లోపలికి వెళ్ళిన వాళ్ళు స్నాప్ తీశారు, అవి బయటకు వచ్చినాయి అప్పట్లో. అది కొంచెం గొడవ అయింది, అందుకని ఈ పద్ధతి అవలంబిస్తున్నారు ఇప్పుడు. ఎవరైనా సెట్లోకి వెళ్ళేటప్పుడు మీ మొబైల్ ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళిపోండి, తిరిగి మీరు బయటకు వెళ్ళిపోయేటప్పుడు తిరిగి ఇచ్చేస్తామని. ఈ పద్ధతి నడుస్తుండగా ఇది ఎలాగ అంటే దాదాపు సెట్లో షూట్ చేసినట్టే అనిపించింది వీడియో. అది క్లారిటీ లేదు, ఆడియో క్లారిటీ లేదు, వీడియో క్లారిటీ లేదు. రెండోది ఇప్పుడు వినిపిస్తున్న ఇంకో కాన్స్పిరసీ థియరీ ఏంటంటే ఈయన కేసులు పెట్టాడు, హడావిడి చేశాడు, ఇంత దీనివలన ఇన్ని కోట్ల నష్టం అని మాట్లాడుతున్నారు దిల్రాజు గారు. ఇదంతా కరెక్టే కానీ సినిమా మర్చిపోయారు జనాలు చాలా వరకు. గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఒకటి ఉంది, రామ్ చరణ్ చేస్తున్నాడు అని ఎవరన్నా చెప్తే తప్ప జనాలకు గుర్తురాని పరిస్థితికి వెళ్ళిపోయింది ఆ సినిమా. కాబట్టి దానికి ఒక బజ్ క్రియేట్ చేయడానికి, దాని గురించి జనం మాట్లాడుకునేలా చేయటం కోసం వాంటెడ్గానే ఇది చేశారు అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా ఒకవైపు నుంచి దిల్రాజుకి, ఎవరైతే దిల్రాజు వ్యతిరేకులు ఉంటారో ఆ సెక్షన్స్ నుంచి సర్క్యులేషన్లోకి వచ్చేసింది. అది కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది ఇప్పుడు, ఇది వాంటెడ్గానే చేశారు, ఇది కావాలనే లీక్ చేశారు అని. వాంటెడ్గా లీక్ చేశారు కాబట్టి క్లారిటీ లేదు దానిలో, క్లారిటీ లేకుండా లీక్ చేసి ఒక హడావిడి చేసి జనాలు మాట్లాడుకునేలా చేయాలి గేమ్ చేంజర్ గురించి అనేది వ్యూహం. అయితే ఇది శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా, ఆయన చేస్తున్నటువంటి మొదటి స్ట్రైట్ తెలుగు సినిమాగా చెప్పుకోవాలి దీన్ని. అలాగే ఈ సినిమాకి ఆయన ఇప్పటివరకు రెహమాన్తోనే కొనసాగారు, మ్యూజిక్కి సంబంధించి రెహమాన్తోనే కొనసాగారు. మధ్యలో అపరిచితుడు అనే సినిమాకి మాత్రం హరీష్ జయరాజుని వాడారు. ఇప్పుడు ఈ సినిమాకి తమన్ని వాడుతున్నాడు ఆయన, ఈ సినిమాకి మొదటిసారి. అది దిల్రాజు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు అనేది వినిపిస్తున్న మాట. దిల్రాజు గారు అంటే ఈ సినిమాని కొంచెం తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తమన్ అయితే బాగుంటుంది కంపారిటివ్గా రెహమాన్ అనే ఉద్దేశంతో ఈయన్ని తీసుకోవడం జరిగింది. తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన పాటే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పాట. అధికారికంగా వాళ్ళు ఎలాగో రిలీజ్ చేస్తారు పాటలు, ఆడియో రిలీజ్ అవుతుంది, వీడియోలు రిలీజ్ అవుతాయి. అంటే ఆడియో రిలీజ్ ఫంక్షను ఇవన్నీ కూడా డబ్బులతో కూడుకున్న వ్యవహారాలు. అంటే స్పాన్సరర్లు ఉంటారు దీనికి, ఈవెంట్ దాన్ని అమ్మేస్తారు, ఆ ఈవెంట్ రైట్స్ అమ్ముతారు. చాలా భారీ ఎత్తున అమ్మకాలు జరుగుతాయి. శాటిలైట్ టీవీ వాళ్ళు కొనుక్కుంటారు శాటిలైట్ రైట్స్, డిజిటల్ హక్కులు అమ్ముతారు దానికి, దానికి కూడా ఒక 7-8 రకాల హక్కులు అమ్ముతారు, ఏది ఆడియో రిలీజ్ ప్రోగ్రామ్ కూడా. కాబట్టి ఆ ఏరియాలో నష్టం వస్తుందాకు అనేది ఈయన గొడవ. ఇప్పుడు ఈ 25 కోట్ల వ్యవహారం అక్కడ ప్లేస్ చేస్తున్నట్టు, సినిమాకి ఇబ్బంది అవుతుంది అనేది వేరే అంశం. ఇలా లీక్ అయిపోతే ఎలాగ అనేది కొంత, అంటే లీక్ వాంటెడ్గానే చేసి ఉండొచ్చు. అంటే ఈ పాట ఎవరి మొబైల్లోనో ఉండి వాళ్ళు కావాలని ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తే అది వెళ్ళిపోతుంది. రామ్ చరణ్ పాట అనగానే, రామ్ చరణ్ పైగా ఇప్పుడు ఆచార్య తర్వాత రిలీజ్ అయ్యే సినిమా అదే అవుతుంది, గ్యాప్ ఉంది చాలా. కాబట్టి గ్యాప్ని క్యాష్ చేసుకోవటం అనే ప్రోగ్రామ్, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలనే ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా దీనిలో మిక్స్ అయి ఉన్నాయి ఈ లీకేజీలో. ఎవరు లీక్ చేశారు ఏమిటి, నిజంగా ఆయన క్లెయిమ్ చేసినట్టుగా ఆ కంపెనీ నుంచే లీకేజ్ జరిగిందా, లేకపోతే ఇంకెవరైనా ఔత్సాహికులు లీక్ చేశారా, ఎట్లాగో ఆయన సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు దర్యాప్తు చేసి నేరస్తులు ఎవరు అనేది పట్టుకుంటారేమో చూద్దాం. అయితే ఇలాంటి కేసుల్లో జనరల్గా నేరస్తులు దొరకటం అంత ఈజీ కాదు. ఆయన టార్గెట్ చేసినటువంటి కంపెనీ వాళ్ళు కూడా ఈ పార్టీకి పోలీసులను అప్రోచ్ అయి ఉంటారు.
అప్రోచ్ అయి ఉంటారు మా దగ్గర ఏం జరగలేదు అని వాళ్ళు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు చూపించే ప్రయత్నం చేస్తారు ఇది ఈ కేసు ఏమీ కాదు గానీ ఒక హడావిడి ఒక సెన్సేషన్ అయితే నడిచింది దీని ద్వారా ఆ సినిమా గురించినటువంటి చర్చ జనంలో జరుగుతోంది ఇది ఒక రకంగా దిల్రాజుకు పాజిటివ్ అంశమే కాబట్టి ఆయన దీన్ని పాజిటివ్ గానే చూడాలి దర్యాప్తు అలాగూ పోలీసులు చేస్తారు కాబట్టి ఏం తేలుతుందనేది అప్పుడు మాట్లాడుకోవచ్చు।